పాటు డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు జైన. జీవీఆర్ శాస్త్రి గారు, వెల్కమ్ టు మా న్యూస్. నమస్తే. యా శాస్త్రి గారు, అంటే కేంద్ర సబ్జెక్టులో నుండి వస్తాం. ఈరోజు క్రిప్టో కరెన్సీ అండ్ డిజిటల్ మానిటరీ పైన ఒక బిల్లును ఈ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. వాటి ఇంపార్టెన్స్ ఏంటి? మీరు ఒక ఎకనామిస్ట్గా దాన్ని ఒకసారి డిస్క్రైబ్ చేస్తారా శాస్త్రి గారు? అంటే ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద అవగాహన అనేది పెద్దగా మన భారతదేశానికి అయితే పెద్దగా మొదటి నుంచి ప్రిపేర్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రిపేర్ అవ్వడం ఏంటంటే దాని యొక్క డైనమిక్స్, క్రిప్టో కరెన్సీ డైనమిక్స్ ఆల్రెడీ మన ఇండియాలో వచ్చేసింది. అది ఆల్రెడీ యూజ్లోకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 5-6 లక్ కోట్ మనీ ఇన్వెస్ట్మెంట్ దాకా వెళ్ళిపోయింది. సో దాన్ని ఏంటంటే గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో వాళ్ళకి ఏంటంటే ఆ కరెన్సీ మీద ఆ ఫ్యూచర్స్ ఆఫ్ కరెన్సీ, ద డైనమిక్స్ ఆఫ్ ది కరెన్సీ, ద కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇట్ ఇస్ గోయింగ్ టు ఎమర్జ్ ఇన్ ద కరెన్సీ ప్రాసెస్ అనే దాని మీద, అది ఏ రకంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఇంటిగ్రేట్ అవుతుంది, దేన్ని తప్పుగా పరిగణిస్తారు, దేన్ని ఒప్పుగా పరిగణిస్తారు, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి, దాన్ని ఏ రకంగా పూర్తి చేయాలనేది ఒక కమిటీ వేసుకుని బిల్లులు తయారు చేసాడు. అంటే ఈ బిల్లులు అనే అంత ఈజీ కాదండి. బిల్లులు తయారు చేసాడు, దే నీడ్ కాంప్రహెన్సివ్ ఐడియా అబౌట్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది ఆస్పెక్ట్. ఆ కాంప్రహెన్సివ్ ఐడియాకి ఏం చేయాలంటే పూర్తిగా యూ నీడ్ ఏ ప్రాపర్ రీసెర్చ్ అండ్ స్టడీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బిల్స్ దట్ దే ఆర్ ద అదర్ కంట్రీస్ యూనో డెవలప్డ్ నేషన్స్ లో ఏ రకంగా దాన్ని సిస్టమేటిక్ మానిటరింగ్, ఎందుకంటే ఇది ఐటీలో ఉండేది, టెక్నాలజీ త్రూ వెళ్ళిపోయేది. ఇదేంటంటే మనం ఆన్లైన్ చేసేస్తాం, దానికి ఎక్కడ మన పాన్ కార్డ్ ఇవ్వం. మీరు పాన్ కార్డ్ ఇచ్చినా మనకు ఉపయోగం ఉండదు, ఎందుకంటే సర్వర్లు ఎక్కడెక్కడ ఉందో, మన ట్యాక్స్ మ్యాన్ కాంట్ రీచ్ ది సర్వర్స్. ఒకవేళ ఎవడైనా ఇన్వెస్ట్ చేశాడంటే ఎలా తెలుస్తుంది? వాడు చెప్తేనే తెలుస్తుంది. ఇంకో వెరిఫికేషన్ విధానం ఏం లేదు, ఇందులో తెలిసిన వెరిఫికేషన్ మెథడాలజీ. సో దేర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్ ఆన్ ద సిస్టమ్. సో దే నీడ్ టు అండర్స్టాండ్, కాంప్రహెన్సివ్లీ స్టడీ చేయాలి, దాని మీద అవగాహన పెంచుకోవాలి. అవగాహన ద్వారా ఏ రకంగా మనం దాన్ని నియంత్రించవచ్చు, ఆ నియంత్రించే తీసుకునే చర్యలు ఏంటి అనే దాని మీద పూర్తి ఒక రకమైన రిపోర్ట్స్ తయారు చేయాలి వాళ్ళు. దాన్ని ఏంటంటే ఫంక్షనల్ అండ్ ఆపరేషనల్ అండ్ స్ట్రాటజికల్ 3 ఎలిమెంట్స్ డ్రైవ్ చేస్తూ రిపోర్ట్స్ని తయారు చేయాలి. ఆ రిపోర్ట్స్ బేసిస్ మీద వీళ్ళు బిల్లు పెట్టాలి. ఇప్పుడు ఎంత అడగడగా బిల్లు పెడుతున్నారు, కానీ I am not convinced the way they are coming up with it. Of course, they need a mechanism. They need a mechanism. They need a proper organization. And then the Reserve Bank lo exchange control, ECD an untundi, exchange control department laga. Deen kuda cryptocurrency control department and CCCD ane amla pettukovali. Dani oka proper dani oka vidhividhanalu vaallu akkada kuda kala cheyali. ఇంకొకదంతా పెద్ద మెకానిజం ఇది. ఇట్స్ నాట్ ఎ జోక్, బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 5-6 లక్ కోట్ అంటే 20% ఆఫ్ ఎకానమీ మన బడ్జెట్ ని వాళ్ళు ఆక్యుపై చేసినట్టు అయింది. సో దట్ ఈస్ ద వేర్ ద హోల్ మెకానిజం, ది ఎంటైర్ ఇష్యూ ఇస్ లైస్. సో అయితే వస్తుంది, బిల్లు రాకపోవడం లేదు, వాళ్ళు డిస్కస్ చేశారు. కానీ నేనేంటంటే అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే, అనేది చాలా ఎర్లీ. అది ఆ బిల్లు, వాళ్ళ బిల్లు అన్ని రకాలుగా కవర్ అవుతుంది అనేది ఒక సంశయాత్మకం. అది అవుతుందని నేను అనుకోను, ఎందుకంటే కొన్ని మీటింగ్స్ నేను కూడా అటెండ్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. సో ఐ థింక్ డౌట్ అబౌట్ ఇట్, బట్ మేబీ ఇన్ అ లేటర్ డేట్, అంటే కొంత సమయం అయిన తర్వాత ఈ బిల్స్ లోని అమెండ్మెంట్స్ అన్ని కరెక్ట్ గా వచ్చిన తర్వాత ఆ బిల్లు చాలా స్ట్రాంగ్ అయ్యి ఆ మెకానిజం కరెక్ట్ గా వస్తుందని, అది దైనా దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మన న్యాచురల్ గా న్యాచురల్ సంపద సంబంధించి ఏంటంటే ఈ కరెన్సీలో తరలి వెళ్ళిపోతుంది. అంటే మునుపంటే ఫిజికల్ గా కరెన్సీని క్యారీ చేయవలసి వచ్చేది, లేకపోతే అకౌంట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి వచ్చేది, అక్కడ డిపాజిట్ చేసేవారు. ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, క్రిప్టోకరెన్సీలో. ఎస్ శాస్త్రి గారు, మళ్ళీ వస్తారు. వీరయ్య గారు, అంటే తెలంగాణ అంశానికి వస్తే వరి అనేటటువంటిది గత నెల రోజుల నుండి మనకు ట్రెండింగ్ టాపిక్గా మిగిలింది. అంటే వరి కొనుగోలు ఎవరి బాధ్యత? గత దశాబ్ద కాలం నుండి మేము ఎప్పుడు కొనుగోలు చేయలేదు, రా రైస్ను బాయిల్ రైస్ను మేము ఎప్పుడు కొనుగోలు చేయలేదని చెప్పి కేంద్రం చెప్తుంది. మీరు కొనుక్కుంటే ఎవరు కొంటారు అనేటటువంటిది రాష్ట్రం చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా సందర్భాలలో వాళ్ళే ప్రకటించారు, అసలుకు ఒక్క గింజ కూడా మేము వదలకుండా మేము పర్చేజ్ చేస్తామనేటటువంటి స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఈ పేచీ ఎందుకు వచ్చింది, కొట్లాట ఎందుకు వచ్చింది? ఒకటి,
వరి ధాన్యం కొనుగోలు అనేది భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా కేంద్రాన్ని, ఇప్పుడేదో కొత్తగా అడుగుతున్నది కాదు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా లేకపోతే ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నా ఇప్పుడు బీజేపీ ఉన్నా ఎవరున్నా కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రమే కొంటున్నది, ఎఫ్సిఐ కొనుగోలు చేస్తున్నది. ఇప్పుడైనా కేంద్రమే కొనాలి. అయితే రాష్ట్రం పాత్ర గత 5-6 సంవత్సరాలుగా రాష్ట్రం మధ్యలో ఒక ఏజెంట్గా సేకరించేటువంటి బాధ్యతను స్వీకరించింది. అంతే తప్ప రాష్ట్రం సేకరించినా కేంద్రానికే పంపాలి, డైరెక్ట్ గా కేంద్రం కొనుగోలు చేసినా కేంద్రానికే. అందుకని అల్టిమేట్ రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వానిది. ఇది మొదటి అంశం. రెండోది, రైతులను కాపాడాల్సిన బాధ్యత, మన ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాకపోతే ఎవరికి అవుతుంది? ఇప్పుడు అంబానీలకు అదానీలకు లేకపోతే బడా పారిశ్రామికవేత్తలకు కష్టాలు వస్తేనేమో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది, మరి రైతులకు కష్టం వస్తే కేంద్రానికి బాధ్యత లేదా? అన్నం పెట్టే రైతు కదా, మొత్తం దేశాన్ని పొట్టనింపే రైతు, ఆ రైతుకు కష్టం వస్తే దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాకపోతే ఎవరికి అవుతుంది? ఇదేమి అంబానీల అదానీల ప్రభుత్వమే కాదు కదా, మొత్తం ప్రజలకు ప్రభుత్వంగా వ్యవహరించాలి కదా. అందుకని ఖచ్చితంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు బాధ్యత తీసుకోవాలి. మరి తీసుకోవాలని అంటే బాయిల్డ్ రైస్ దేశంలో వాడకం తగ్గింది, దేశంలో వాడకం తగ్గితే ప్రపంచంలో ఇతర దేశాలకు అమ్ముకో, లేకపోతే ఇప్పుడు కరోనా కాలంలో గోడౌన్స్ లో ఉన్నటువంటి ధాన్యం పేదలకు ఉచితంగా పంచమంటే పంచడానికి నిరాకరించిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు శానిటైజర్ ఉత్పత్తి చేసి లాభాలు సంపాదించుకోమని చెప్పి పారిశ్రామికవేత్తలకు రిలీజ్ చేసింది ధాన్యాన్ని. అట్లాంటి పనులు చేస్తున్న ప్రభుత్వం రైతుల దగ్గర కొని ఈ ధాన్యాన్ని కూడా మరో రూపంలో ఏదో ఒక దానికి వాడకం చేయొచ్చు. అందుకని మనసుంటే మార్గం ఉంటుంది. రైతుల్ని ఆదుకోవాలి, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి, వ్యవసాయ రంగాన్ని కాపాడాలి, ఇది ప్రభుత్వ బాధ్యత అనుకుంటే మార్గం ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటి, ఇవన్నీ చేసినప్పటికీ ఎప్పుడో ఒకప్పుడు ఉత్పత్తిని నియంత్రించాల్సి వస్తుందా లేదా అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎవరు నచ్చిన పంట వాళ్ళు వేసుకోండి, అల్టిమేట్ గా అది ఎట్లా ముందుకోవాలి అనేది పెద్ద చిక్కుగా శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. దానికేం చేయాలి, రైతులందరిలో ఒక అవేర్నెస్ వచ్చేందుకు అవసరమైనటువంటి చర్చ నడపాలి ప్రభుత్వం. ఇటు ఆర్థికవేత్తల మధ్య, రైతుల మధ్య, రైతు సంఘాల మధ్య ఒక చర్చ నడపాలి. ఎంత చర్చ నడపాలి అని అంటే రైతుల్లో అవగాహన డెవలప్ అయ్యేంత చర్చ నడపాలి. ఎప్పుడు ఏ పంట ఎంత పండిస్తే దేశానికి అవసరం, ఆ ప్లాన్డ్ ప్రొడక్షన్కి అవసరమైనటువంటి పద్ధతుల్లో అందరినీ మానసికంగా మౌల్డ్ చేయాలి. రెండోది, మౌల్డ్ చేసిన తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెళ్ళిన అడ్వాన్స్ ఎవరెవరు ఏ పంట పండించాలో ప్రభుత్వం చెప్పాలి. పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారంటీ చేయాలి ప్రభుత్వం. ఈ పంట పండించండి అని చెప్పి ఆ తర్వాత నాదేం బాధ్యత లేదని చెప్పి దులుపుకుంటే కుదరదు. ఆ రూపంలో బాధ్యత వహించాలి. ఇప్పుడు పాశ్చాత్య దేశాల గురించి చెప్తున్నారు, ఫలానా పంట మీరు పండించొద్దు, ఇన్ని ఎకరాలు మీరు ఇన్ని హెక్టార్లు మీరు పడవు పెట్టండి అని ప్రభుత్వం చెప్తే, పడవు పెడితే వాడు పండిస్తే ఎంత ఆదాయం వస్తుందో ఆదాయం ప్రభుత్వం ఇస్తా ఉంది, అక్కడ రైతులు నాటుకుంటాం. అలాంటి గ్యారంటీ మన ప్రభుత్వం కూడా చేయగలిగితే. ఎస్ ఎస్, మనతో పాటు పెండపాటి పుల్లారావు గారు కూడా జైనారు. పెండపాటి పుల్లారావు గారు, వరకు కూడా ప్రభుత్వం బాధ్యతగా కొనుగోలు చేయాల్సిన అవసరం. ఎస్ వీరయ్య గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా, మనతో పాటు పెండపాటి పుల్లారావు గారు జైన్ అయ్యారు. ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్.